अंदर की नमस्कार जगन मोहन रेड्डी गारू नवरत्नाल पेर तो अधिकार नवरत्नाल विलुवैनटुवंटि रत्न एंदुकंटे मद्यपान निषेधम अने पेर तो अधिकार मद्यपान निषेधम कादु दशलवारी मद्यपान निषेधम अनि चेप्पि अक्कड नुंचि रेट्लु पेंचिते मद्यपान निषेधम सक्रमंगा अमलवुतुंदि స్టార్ హోటల్లో తప్ప ఇంకెక్కడా కూడా మద్యం అనేది దొరకకుండా ఉండాలని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా మోసం చేసినటువంటి పరిస్థితి మొట్టమొదటిగా రాలిన రత్నం నవరత్నాల్లో ఈ మద్యపాన నిషేధం అనేది మనందరం కూడా చూసాం మద్యపాన నిషేధం అనేది ఒక పెద్ద స్కామ్ లాగా తయారైపోయి మద్య నియంత్రణ అనేది లేదు దాంతో పాటుగా మద్యం మీద వచ్చేటటువంటి ఆదాయమే ప్రధాన ఆదాయ వనరుగా ఈ రాష్ట్రంలో పరిపాలన కొనసాగుతున్నటువంటి జగన్ మోహన్ రెడ్డికి ఉందనే విషయం మనందరం కూడా ఇన్ని 4 సంవత్సరాల తర్వాతన తెలుసుకోకపోతే మందే తప్పవుతా ఉంది ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారిని సూటిగా ఒకటి అడుగుతా ఉన్నా ఈ దాదాపుగా 60 నెలల పరిపాలన కాలంలో 50 నెలలు ముగుస్తా ఉంది ఈ 50 నెలల కాలంలో ఈ రోజు వరకు కూడా ఎందుకంటే దారిని పోయే పండ్ల కొట్టు గాని దారిలో ఉన్నటువంటి జ్యూస్ సెంటర్లో గాని బజ్జీల కొట్టులో కూడా ఆఖరికి ఫోన్ పేలు గాని డిజిటల్ కరెన్సీ అనేది వాడుకలో ఉంది మరి ఈ పెద్దగా సంవత్సరానికి వేలాది కోట్ల రూపాయల ఆదాయం దాదాపు 20000 పై 20000 కోట్ల పైచలకు వచ్చే ఆదాయం ఉన్నటువంటి మధ్యానికి ఈ రోజు కూడా జగన్ మోహన్ రెడ్డి ఎక్కడా కూడా డిజిటల్ కరెన్సీ పెట్టకుండా ఎందుకంటే ఇప్పుడు 11 పైలట్గా పెడతాడట అంటే ఈ 10 నెలల్లో గత 40 నెలల్లో సంపాది లేదా 50 నెలల్లో సంపాదించినటువంటి ధనమంతా కూడా ఏ నాలిమాలికలు పూడ్చావు అంటే ఖాళీ లేదనుకోండి జగన్ మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ లో డబ్బులు దాచుకోవడానికి ఎక్కడ ఖాళీ లేదు చోటు లేని పరిస్థితుల్లోనే ఈ రోజు డిజిటల్ కరెన్సీ అనేది తీసుకొచ్చి అది కూడా 11 షాపులకు మాత్రమే డిజిటల్ కరెన్సీ అంట మరి వేలాదిగా ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి 4000 పైచలకు షాపుల్లో పరిస్థితి ఏంటనేది జగన్ మోహన్ రెడ్డి సూటిగా అడుగుతా ఉన్నా అంటే గతంలో ట్రేస్ సిస్టం ఉండేది చంద్రబాబు నాయుడు గారి పాలనలో ట్రాక్ అయ్యేది ఏ ఫ్యాక్టరీ నుంచి తయారై వస్తా ఉంది వచ్చిన తర్వాత ఏ గోడౌన్కి వెళ్తా ఉంది ఏ గోడౌన్ నుంచి ఏ డీలర్కి వెళ్తా ఉంది డీలర్ దగ్గర నుంచి ఏ ట్రేడర్కి వెళ్తా ఉంది అనేది చాలా క్లియర్గా ట్రేస్ సిస్టమ్ అనేది ఉండేది మరి ఇప్పుడు ట్రేస్ సిస్టమ్ లేదు ట్రాక్ సిస్టమ్ లేదు ఈ రోజుకు ఉన్నటువంటి ఆదాయ వివరాలు కూడా జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇవ్వలేని పరిస్థితిలో ఉందంటే మధ్యపానం మీద జగన్ మోహన్ రెడ్డి ఏ విధంగా ఆధారపడ్డాడు ఈ రోజు ప్రభుత్వం ఆధారపడటమే కాదు జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ దాని మీద అదే ఆదాయం మీద ఆధారపడ్డది దాంతో పాటుగా ఆయన అన్యాయాలు అదే ఆదాయం మీద ఆధారపడినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అది చాలదన్నట్టుగా ఒక టార్గెట్ పెట్టాడు రోజుకి 90 కోట్లు సంపాదించాలి నెలలో 540 కోట్లు పైగా ఆదాయం రావాలనేది ఒక టార్గెట్గా పెట్టుకొని గంటకు 10 కోట్లు రోజుకు 240 కోట్లు లేదంటే 90 కోట్లు 540 కోట్లు ఇలా కోట్లాది రూపాయల సొమ్ముని జగన్మోహన్ రెడ్డి టార్గెట్గా అధికారులకు విధించి ప్రభుత్వం బొక్కసారి నింపుకొని ఏదో ఎందుకంటే పేదవారి భార్య తాలిబొట్టుకి జగన్మోహన్ రెడ్డి నవరత్నాలకు ముడిపెట్టినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం వాళ్ళు తాగి తాలిబొట్టు దించితే జగన్మోహన్ రెడ్డి బొక్కసో నుండి ఈ నవరత్నాలు అమలు చేసేటటువంటి దుస్థితికి ఈ రాష్ట్రాన్ని తీసుకుపోయినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం దాంతోపాటుగా అధికారంలోకి రావడంతోనే మద్యపాన నిషేధం వల్ల మా దశల వారి మద్యపానానికి అయిపోయింది స్టార్ హోటల్ అన్నారు అదే అయిపోయింది ఈరోజు చివరికి 4 ఏళ్ళు పూర్తవుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు డిజిటల్ కరెన్సీ అని కొత్తగా కొత్త పదాన్ని మొదలుపెట్టాడు తెలుగుదేశం ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మొదటి నుంచి డిజిటల్ కరెన్సీ నువ్వు ఎందుకు పెట్టావు దానిలో అక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఎందుకంటే దానికి కనీసం ఇప్పుడు నీ లిక్కర్ షాపుల్లో అమ్మేది కానీ దాని వ్యయాలు కానీ ఆదాయ వ్యయాలు కానీ ఎక్కడా కూడా లెక్కల్లో లేవు ఏ ఫ్యాక్టరీ నుంచి వస్తుంది ఏ బ్రాండ్ అమ్ముతున్నావు అలాంటి ఏమీ లేకుండా ఆఖరికి ఈజీగా క్యారీ చేసేటటువంటి 90 ml కూడా తీసుకొచ్చి తాగుబోతులు తయారు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది దాంతోపాటుగా ఇది రేటు ఎక్కువ పెంచితే బాగా తగ్గుతారు జనం అని చెప్పేసి ఒక ప్రలో
పెట్టి చేస్తే ఆ రేట్ ఎక్కువగా ఉందని వీళ్ళు నాటు సారాకో కల్తీ సారాకో కల్తీ మధ్యాహ్నంకు అలవాటు పడిపోయి దాదాపు జంగారెడ్డి గూడెం లాంటి విలేజెస్ లోనే 23 మంది పైగా చనిపోయినటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తు చేసుకుంటా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మద్యపానం అనేది ప్రధాన ఆదాయ వనరు జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వానికి ఆయన అన్యాయులకి అందరికి అయింది. దాంతోపాటు ఈరోజు 2019లో ఒక లక్ష్మారెడ్డి గారని ఒక ఆయన్ని మద్యపాన నిషేధం కమిటీకి చైర్మన్ చేశాడు. ఆయనకి ఆయనకి నెలకు 2 లక్షల రూపాయలు. ఆయన మళ్ళీ ఆ జీపు ఖర్చులు కానీ లేదా కారు ఖర్చులు కానీ అడ్డంటలు కానీ ఒక వ్యవస్థ అంతా ఏర్పాటు చేస్తే ఆ మద్యపాన నిషేధ ప్రచార కమిటీ అధ్యక్షుడు ఎక్కడున్నాడో ఎవరికి తెలియదు. ఈ 26 జిల్లాల్లో ఎక్కడ మీటింగులు పెట్టాడు, ఈ 26 జిల్లాల్లో ఎక్కడ ఈ మద్యపానానికి సంబంధించినటువంటి డిఎక్షన్ సెంటర్లు పెట్టారు, ఎక్కడ ప్రచారం జరుగుతూ ఉంది. మద్యాన్ని ఎక్కువగా తాగించడమే ప్రచారంగా ఉంది తప్ప నిషేధం అనేది లేని పరిస్థితుల్లో ఈ వ్యవస్థలను నిర్వీర్యం చేయడం అనేది జగన్మోహన్ రెడ్డికి అలవాటు అయిపోయింది. దాంతోపాటుగా జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటి అడుగుతూ ఉన్నాం, అసలు నీ బార్ లైసెన్స్లు ఎవరికి ఇచ్చావు? ఈ రాష్ట్రంలో 26 జిల్లాల్లో వైకాపా కార్యకర్తలు వైకాపా నాయకులు కాని బార్ ఒకటి చూపించు నాకు. ఉన్నదేదన్నా సరే సానుభూతి మా సానుభూతి పరులది కానీ లేదంటే ఇతర జనరల్గా ఉండేవాళ్ళది కానీ అవి కూడా లాక్కున్న మాట వాస్తవమా కాదా? బార్ లైసెన్స్లు అదనంగా 2 లక్షల టాప్ ప్రైసు 2 లక్షలు 4 లక్షలు కానీ ఎక్కువ అయ్యొద్దని చెప్పి వాళ్ళందరిని బెదరగొట్టి ఎవరు లాక్కున్నారు? ఈరోజు బార్లలో ఎన్నింటిదాకా మద్యం సప్లై అవుతుందో తెలుసా? సాధారణ వైన్ షాపులు ఏవైతే ఉన్నాయో ఆ వైన్ షాపుల్లో మద్యం రేట్లు ఏ విధంగా ఉన్నాయి అవి త్వరగా 9 ఇంటికో 10 ఇంటికో కట్ చేసి అక్కడి నుంచి బార్లకి వెళ్ళి కొనుక్కొచ్చుకోవాలట. బార్లకి వెళ్ళి కొనుక్కొచ్చుకుంటే 25-50% హైక్ అవుతూ ఉన్నాయి ఏది రెగ్యులర్గా. అలా కాకుండా 100% కూడా హైక్ చేసి ఈరోజు అమ్ముకొని బాగుపడుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో బార్లు ఉన్నాయి. బార్లు ఈ పరిస్థితి ఎలా ఉందంటే వైకాపా కార్యకర్తలకు 3 పువ్వులు 6 కాయల్లాగా ఉంది. ప్రధాన ఆదాయ వనరుగా వాళ్ళకి ఈరోజు జేబులు నిండుతూ ఉన్నాయి. నేను జిల్లా వారీగా లేదా బార్ల వారీగా ఏ బార్ ఎవరి పేరు మీద ఉందో చర్చకు వస్తే సిద్ధంగా ఉన్నా, ఎందుకంటే వైకాపా కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు కానీ మీకు సంబంధం లేని ఒక బార్ నాకు చూపించండి చాలు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మనం చూస్తే పూర్తిగా బార్లన్నీ కూడా వాళ్ళ ఆధీనంలో ఉన్నటువంటి పరిస్థితి. ఇక మద్యపాన ప్రచార కమిటీ అయితే దాని అడ్రస్ ఎక్కడ ఉందో మనం పట్టుకోవాలి. ఈరోజు బార్ పాలసీలు అప్సెట్ ప్రైస్ వేసుకొని చేసుకున్న పరిస్థితి. ఇవన్నీ ఒక రకంగా అంటే యువత ఈరోజు రాష్ట్రంలో మామూలు చాక్లెట్లు దొరికినంత ఈజీగా గాంజాయి డ్రగ్స్ దొరుకుతూ ఉన్నాయి. వాటి మీద జగన్మోహన్ రెడ్డి కనీసం దృష్టి పెట్టినటువంటి దాఖలాలు ఎక్కడా లేవు. ఈ ప్రచార కమిటీయో ఆ మంత్రో ఏ యూనివర్సిటీకి వెళ్ళి మాట్లాడింది లేదు, విద్యార్థులని అవైర్ చేసింది లేదు. ఈరోజు పాఠశాలలో కూడా గంజాయి దొరుకుతూ ఉన్న కేసులు ఉన్నటువంటి పరిస్థితి. దాంతోపాటుగా మన రాష్ట్రంలో 571 మంది ఈ మద్యానికి కానీ మత్తు పదార్థాలకు కానీ బానిసై ఒక్క 2021లోనే 571 మంది చనిపోయినట్టుగా లెక్కలు తెలుస్తూ ఉన్నాయి. మిగతా రాష్ట్రాల కంటే ఏపీలోనే ఎక్కువ గంజాయి డ్రగ్స్ పట్టుబడినట్లుగా స్మగ్లింగ్ ఇన్ ఇండియా 2021 రిపోర్ట్ చెప్తూ ఉంది. అదే కాదు ఈరోజు ఈ గంజాయి సాగు ధ్వంసం ఎప్పుడైనా చేసావా, సోరింగ్ టైంలో ఎప్పుడన్నా పాడు చేసావా, ఆ విత్తనాలని ధ్వంసం చేసిన కేసులు లేవు, ఆ విత్తనాలు పంటను నాశనం చేసిన పరిస్థితులు లేవు. ఈ రాష్ట్రంలో 3 రాజధానులు ముచ్చట తెచ్చిన తర్వాత గంజాయికి 3 హబ్బులు తయారు చేసినట్టుంది. తిరుపతి ప్రాంతానికి ఒక రకమైనటువంటి మత్తు పదార్థాలు, విజయవాడకు ఒక రకమైన మత్తు పదార్థాలు, విశాఖపట్నం గంజాయికి కేంద్రంగా తయారు చేసినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఉంది. ఈరోజు ఒకటే కొత్తగా డిజిటల్ కరెన్సీ 11 ఎందుకు పెట్టాలి? 3650 షాపులు సుమారుగా ఉన్నాయి, అన్నిటికీ పెట్టు, ట్రేస్ సిస్టమ్ పెట్టు, ట్రాక్ చేయి. ఎంత తప్ప ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాట తప్పడం మాడవం తెప్పడం అనేది ఆయన నవరత్నాల్లో ప్రధాన రత్నం. ఎందుకంటే మహిళలకేదో అన్యాయం జరిగింది చంద్రబాబు నాయుడు గారి పాలనలో, నేను మెరుగైనటువంటి మహిళలకు భవిష్యత్తు ఇస్తా, కుటుంబాలు బాగు చేస్తానని అధికారంలోకి వచ్చినటువంటి వ్యక్తి. ఈరోజు మహిళల గురించి, మహిళల తాలిబొట్లు ఏ విధంగా తెగుతూ ఉన్నాయి, మహిళలకు నువ్వు చేస్తున్నటువంటి అన్యాయం ఏంటి,
ఈరోజు ఒక పక్క ఆదాయాన్ని దోచుకుంటున్నావు, ఒక పక్క వాళ్ళ ఆరోగ్యాన్ని దోచుకుంటున్నావు, నాణ్యమైన మద్యం సప్లై చేయలేని పరిస్థితి, దాంతోపాటుగా గాంజాయి ఈ మత్తు పదార్థాలు, ఏది కరోనా టైంలో చూస్తే ఆఖరికి శానిటైజర్లు కూడా తాగి చనిపోయినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంటే మద్యపాన నిషేధ కమిటీ కళ్ళు మూసుకొని నిద్రపోతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి చోద్యం చూస్తూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి సూటికేసులు తప్ప ఏదైతే తాడేపల్లి ప్యాలెస్ అయితే పూర్తిగా డబ్బుతో నిండిపోయింది. ఇక దారి లేక ఈరోజు ఈ కరే ఏదైతే డిజిటల్ కరెన్సీని పెట్టి 11 శాంపిల్స్ అట 11 పెట్టి దానిలో కూడా ఒకటి పెట్టి ఉంటాడు నాకు అనుమానం. కంప్యూటర్లో కూడా ఎవరైనా డిజిటల్ కరెన్సీ 100 రూపాయలు ఇవ్వడంతోనే ఆ 100లో 20 రూపాయలు సజ్జలకి, 20 రూపాయలు ఏం జగన్కి, 40 రూపాయలు ఏం ఇంకో దగ్గరికి, ఒక 20 రూపాయలు ఏం తయారీ కంపెనీకి. ఇలాగ ఆల్రెడీ షేర్స్ కూడా దానిలో బుక్ చేసి బటన్ ఒకటి ఉంది. అన్న మాట్లాడితే బటన్ నొక్కుతా బటన్ నొక్కుతా అన్నాడు కదా, ఇప్పుడు బటన్ కూడా నొక్కే పనిలే. ఆయన అకౌంట్లోకి ఏదైతే బినామీల అకౌంట్లోకి నేరుగా పోయే ఏర్పాటు చేసుకున్నాడు తప్ప ఈ డిజిటల్ కరెన్సీ అమలు చేసేటటువంటి చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి లేదు. ఈ ప్రభుత్వం ఎందుకంటే ఎక్కడా కూడా డిజిటల్ పేమెంట్లు లేకుండా 50 నెలల తర్వాత డిజిటల్ పేమెంట్లను మొదలు పెట్టాడు. పెడితే అన్నిటికీ పెట్టు, సౌకర్యాలు ఉన్నాయి. గతంలో కంప్యూటర్లు ఇచ్చాం, అదేవిధంగా ఏదైతే కెమెరాలు పెట్టాం, ఎక్కడి నుంచి వస్తుందో చెప్పు. ఈరోజు ఒకటే నేను అడిగేది, ఏదైతే ఎక్సైజ్ మంత్రి కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేదా సకల శాఖల మంత్రి సజ్జలు కానీ ఎవరైనా చర్చకొస్తే నేను సిద్ధంగా ఉన్నా. ఈరోజుకి మద్యం మీద వచ్చిన ఆదాయం ఎంత, మద్యం మీద వచ్చినటువంటి వ్యయం ఎంత, దేనికి ఎంత ఖర్చు పెట్టారు, ఏ కంపెనీకి ఎంత ఇచ్చారు, అక్కడ ఉద్యోగస్తుల పరిస్థితి ఏ విధంగా ఉంది, ఇవన్నీ ఒక ఎత్తు అయితే బార్ పాలసీ ఇంకొక ఎత్తుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఒకటి అడుగుతా ఉన్నా, తెలుగుదేశానికి కానీ న్యూట్రల్గా ఉన్న పర్సన్కి కానీ ఒక్క బార్ లేకుండా, కొత్తగా వచ్చినటువంటి బార్లు ఒక్క బార్ లేకుండా అందరూ నీ అన్యాయులే ఉన్నారంటే ఏ విధమైన బార్ పాలసీ నువ్వు అమలు చేస్తూ ఉన్నావు, ఏ విధమైన మద్య పాలసీ నువ్వు అమలు చేస్తూ ఉన్నావు, ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకుంటున్నావు, దాంతోపాటుగా ఈ మద్యాన్ని అడ్డం పెట్టుకొని 15 సంవత్సరాల వరకు కూడా మద్యపాన నిషేధం అమలు చేసే అవకాశం లేకుండా దాని మీద కూడా అప్పులు తెచ్చినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి పాలనలో ఉంది. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మాటలకి చేతలకి అదేవిధంగా వాగ్దానాలకి ఇచ్చిన మాటకి అర్థాలు వేరులా అన్నట్టు ఉన్నటువంటి పరిస్థితి, అన్నిటికీ అర్థం వేరుగా ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి దయచేసి మహిళల మాంగళ్యాన్ని కాపాడండి. అమ్మ ఒడి పేరుతో డబ్బులు ఇస్తానంటున్నావు, అదేవిధంగా వాహన మిత్రతో డబ్బులు ఇస్తానంటున్నావు, ఆ డబ్బులన్నీ కూడా తిరిగి ఎక్కడికి వస్తున్నాయో, మద్యం ద్వారా నీ జేబులు నిండుతూ ఉన్నాయి, మద్యం ద్వారా నీ కంపెనీలు నిండుతూ ఉన్నాయి. ఉన్న కంపెనీల్లో నంద్యాల దగ్గర నుంచి మొదలుపెట్టి, తిరుపతి దగ్గర నుంచి మొదలుపెట్టి, నెల్లూరు దగ్గర నుంచి మొదలుపెట్టి, ఎక్కడైతే ఉత్తరాంధ్ర వరకు రణస్థలం వరకు ఉన్నటువంటి కంపెనీలన్నీ కూడా నీ అన్యాయులే కాదా, మద్యపానం ప్రజల రక్తంతో వ్యాపారం చేస్తుంది నువ్వు కాదా, నీ అన్యాయులు కాదని సూటిగా అడుగుతా ఉన్నా. ఈరోజు దాంతోపాటుగా బార్లు కూడా కొత్తగా ఇచ్చినటువంటి బార్ లైసెన్స్లన్నీ కూడా నీ అన్యాయులు పెట్టారు. కోతవేటు దూరంలో పాఠశాల ఉన్నా, గుడి ఉన్నా, ఎక్కడున్నా వాటి పక్కన పెట్టుకొని ఈరోజు వ్యాపారం అదేవిధంగా ఆదాయం ప్రధానంగా చూస్తూ ముందుకు వెళ్తున్న పరిస్థితిని తీవ్రంగా గడిస్తూ ఉన్నాం. ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి, జగన్మోహన్ రెడ్డి మాయ చేసి మాటల మత్తులో ముంచి ప్రజలకి ఏదో చేస్తానని చెప్పి నవరత్నాల పేరుతో మోసం చేసినటువంటి మొదటి మోసం మద్యపాన నిషేధం. దాన్ని అమలు చేసేటటువంటి ధైర్యం కానీ అమలుకు తీసుకున్నటువంటి చర్యలు కానీ అమలు ప్రక్రియ ఏ విధంగా చేయాలనే దాని మీద ధ్యాస లేకుండా ఆదాయ వనరుగా చూస్తున్నదని తీవ్రంగా తెలుగుదేశం పార్టీ ఖండిస్తూ ఉంది. Thank you.